మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెదకొరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు బుధవారం బెల్లంకొండ గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సచివాలయంలో వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూసుకోవాలని, అదేవిధంగా వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న డ్రైనేజీ, వీధి లైట్లు, పరిసరాల పరిశుభ్రత, రోడ్లు వంటి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి లేదా తన దృష్టికి తీసుకుని రావాల్సిన బాధ్యత వాలంటీర్లదేనని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వెంట ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేము ధైర్యంగా వచ్చి మీకేం కావాలి, ఇంకా మీకేం స్కీమ్ రాలేదు, మీకు ఎలస్తారం రాలేదా, లేకపోతే మీకు పెన్షన్ రాలేదా అని ధైర్యంగా మేము మీ ఇంటికి వచ్చి మేము అడుగుతున్నామంటే మరి మా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందో మరి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ బెల్లంకొండ మండలంలో కుళాయి కూడా ఇవ్వడం జరుగుతుంది. 94 లక్షల రూపాయలు 94 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇది కూడా త్వరలో 2-3 నెలల్లో ఈ గ్రామానికి ప్రతి ఇంటికి ట్యాబ్ వచ్చే విధంగా తయారు చేయడం జరుగుతుంది. మరి అలాగే ఇంకొకటి, ఈ గ్రామానికి బెల్లంకొండకి ఈ బెల్లంకొండ మండలంలో ఆల్రెడీ చంద్రాజపాలెంలో ఒక పిహెచ్ఏ ఉంది, కానీ నేను బెల్లంకొండకు కూడా కావాలి హెడ్ క్వార్టర్స్ అని చెప్పి అడగటంతో ఈ బెల్లంకొండకు కూడా పిహెచ్ఏ హాస్పిటల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది.